మనము ఎమ్మి జిలేబీ రెసిపీ. అందరికి రాదు కదా చేసుకోవటం, నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా ఎంతో కొంత చేస్తూ ఉంటాను. అండ్ మొన్న చేసినటువంటి బాదుషా రెసిపీ పెట్టాను కదా నిన్న కాక మొన్న రెసిపీ, ఆ బాదుషా రెసిపీ చేసినప్పుడు షుగర్ సిరప్ మిగిలింది కదా పాకం, దాంట్లోనే అదే రోజు నైట్ జిలేబీ కొంచెం చేశాను అనమాట. మా హస్బెండ్ చాలా ఇష్టం జిలేబీ అంటే, వేడిగా తన ఆఫీస్ నుంచి వచ్చాక చేసి పెట్టాను, హ్యాపీగా తినేశారనమాట. ఆ వీడియోని కూడా ఈరోజు నేను కొంచెం మీతో షేర్ చేసుకుంటాను ఈజీగా. అండ్ ఈరోజు కొన్ని పర్సనల్ గా విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే నా లైఫ్ లో నిన్న ఒక హ్యాపీయెస్ట్ థింగ్ జరిగింది అనమాట. నేను ఛానల్ పెట్టాక చాలా చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఛానల్లో, బట్ నిన్న నాకు ఇంకొక మోస్ట్ మెమరబుల్ డేగా మిగిలిపోయింది ఏంటంటే, నా కోసం నన్ను వెతుక్కుంటూ మన ఛానల్ చూసే ఒక సిస్టర్ వాళ్ళ మదర్ వచ్చారనమాట. ఎలా వచ్చారు మరి మా చెన్నై ఇల్లు వాళ్ళకి ఎలా తెలుసు అంటే, ఇంకా మా అన్న అక్క వాళ్ళు డిసెంబర్ లో వచ్చారు కదా మా ఇంటికి వచ్చినప్పుడు, మేము ఇక్కడ ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి నన్ను చూసి అప్పుడే మా ఇంటికి వచ్చింది అనమాట. ఆ సిస్టర్ ఒక చెల్లి, నాకు చెల్లి అనుకుంటున్నాను, ఆ చెల్లి వచ్చింది అప్పుడే నన్ను కలిసింది. నిన్న వాళ్ళ మదర్ ని తీసుకొని వచ్చింది, వాళ్ళది గోదావరి జిల్లా సైడ్ అనమాట, వాళ్ళ మదర్ చూస్తానంటే తీసుకొని వచ్చింది. నిన్న కొంచెం నా హెల్త్ బాగాలేక నేను పడుకొని ఉన్నానమాట. ఒక్కోసారి నీరసం వస్తుంది కదా ఈ చెన్నై వెదర్ కి, కొంచెం డిహైడ్రేషన్ లాగా అనిపించి కొంచెం పడుకొని ఉంటే ఏంటో డల్ గా ఉన్నాను. ఆ టైంలో వచ్చి బెల్లు కొట్టారనమాట ఆ సిస్టర్ అను ఆంటీ. నిద్రలోనే లేచి వెళ్ళి మాట్లాడాను, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక మా అమ్మని చూసినంత ఫీలింగ్ వచ్చింది, ఏంటో ఆ ఆంటీ తోటి నేను కొత్త ఫస్ట్ టైం చూసినా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం లాగా అనిపించింది. వెంటనే వెళ్ళిపోయారు వాళ్ళ అల్లుడు, ఏదో ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళాలని, ఎక్కువ టైం ఉండలేదు. తర్వాత బాధ అనిపించింది అనమాట, అరే కొద్ది టైమే ఉండి వెళ్ళిపోయారు ఆంటీ అని. నా కోసం ఒక పచ్చడి కూడా తీసుకొచ్చారు ఆంటీ వచ్చేటప్పుడు, నాకు చాలా నచ్చింది ఆంటీ. నిన్న నా నోరు కూడా కొంచెం అంత చేర్చేదిగా బాగాలేదు, మీరు ఇచ్చినటువంటి ఈ పచ్చడితోటే నిన్న ఈవినింగ్ నేను అన్నం కూడా తిన్నాను అనమాట. చాలా నచ్చింది మీరు తెచ్చినటువంటి క్యాలీఫ్లవర్ పచ్చడి, చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఆంటీ చేసినటువంటి. ఇప్పుడు నోట్లో మళ్ళీ నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. ఇలా తెచ్చారు, ఎంత వాల్యుబుల్ కదా, ప్రేమతోటి తెచ్చినటువంటి క్యాలీఫ్లవర్ పచ్చడి. చాలా జాగ్రత్తగా కొంచెం వేసుకొని తింటున్నాను, చాలా బాగుంది ఆంటీ, చాలా థ్యాంక్ యూ. ఆంటీ కూడా చాలా విషయాలు చెప్పారు. అండ్ ఆంటీకి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. ఆంటీ వాళ్ళు ఒక పల్లెటూరులో ఉంటారంట, అక్కడ ఏంటంటే ఇప్పుడు మాలాగే పిల్లలందరూ వేరే దగ్గర సెటిల్ అయిపోయి ఆంటీ అంకుల్ అంటే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా అంతే కదా, మా పల్లెటూరులో అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు, మేమందరం ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయాం, అలా ఆంటీ వాళ్ళ ఊర్లో కూడా అంతేనంట. ఆంటీకి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. ఇలాంటి మన ఛానల్ లాంటి వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారంట, ఇలా బ్లాగ్స్ చూడటం ఇష్టం అంట వాళ్ళ అందరూ. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ అదే కదా, ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక మా లాంటి వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి. ఆంటీకి మేమేదో లక్షల్లో సంపాదిస్తున్నట్టు అట్లా చెప్పుకుంటారంట పల్లెటూర్లలో. ఈ యూట్యూబ్ లో వచ్చినటువంటి ఇన్కమ్ తోటే చాలా మంది ఇప్పుడు కొత్తగా యూట్యూబర్స్ ఇల్లు కొనుక్కుంటున్నారు కదా, అంటే ఆల్రెడీ ఛానల్ పెట్టి 2-3 ఇయర్స్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు పాపం వాళ్ళ అపార్ట్మెంట్స్ కొనుక్కొని సెటిల్ అవుతున్నారు కదా, అవన్నీ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతోటే కొనుక్కుంటున్నారని ఇలా చాలా పుకార్లు ఉంటాయంట విలేజెస్ లో. చాలా నవ్వు వచ్చింది అనమాట ఆంటీ మాట్లాడుతుంటే, సేమ్ అమ్మ ఎలా అయితే నాతో మాట్లాడుతుందో అలానే అనిపించింది. ఈరోజు ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను, అసలు యూట్యూబ్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది ఆంటీ అడిగిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. మీరు అందరు కూడా అలానే ఆలోచిస్తారు కదా, తెలియని వాళ్ళు ఎవరైనా అలానే ఆలోచిస్తాము, తెలిసిందని నేను కాబట్టి అసలు యూట్యూబ్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఏంటి కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఒకటి ఏంటంటే ఆంటీకేనో అసిస్టెంట్ చాలా చాలా థ్యాంక్ యూ, మీరు ఎంత ప్రేమతోటి నా కోసం వచ్చారు, మీ టైం కేటాయించారు, ఇంకా మీరు కొద్దిసేపు ఉంటే బాగుండని మీరు వెళ్ళిపోయినాక మా స్మైలీ తోటి అన్నాను. స్మైలీ కూడా, మమ్మీ ఏంటి మమ్మీ నేను ఇంత హ్యాపీగా ఇంత బాగాలేకపోయినా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఏంటి మమ్మీ అని అంటే, ఏంటో స్మైలీ నాకు అమ్మమ్మ వచ్చినట్టు అనిపించింది, ఫీలింగ్ అనిపించింది, మా అమ్మలాగే అనిపించింది ఆ ఆంటీని చూస్తే, ఏంటో కనెక్ట్ అయ్యాను స్మైలీ అని. చాలాసేపు ఆ స్మైలీ తోటి కూడా హ్యాపీగా నాకున్న హెల్త్ ప్రాబ్లం కూడా మర్చిపోయి చాలా హుషారైపోయాను అనమాట. తర్వాత వెంటనే తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు ఈవినింగ్, నేను అందుకే లేటుగా కూడా అప్లోడ్ చేశాను అనమాట హెల్త్ బాగాలేకపోయేసరికి. కానీ ఆంటీ వెళ్ళాక నాకు చాలా కొత్త ఉత్సాహం వచ్చింది మళ్ళీ, రియల్లీ థ్యాంక్ యూ ఆంటీ, మీరు వచ్చి నన్ను మళ్ళీ కొంచెం జోష్ నింపారనమాట. అయితే యూట్యూబ్ లో ఇన్కమ్ గురించి చెప్తాను, మీరు జిలేబీ రెసిపీని చూడాలి కదా, జిలేబీ రెసిపీ లాస్ట్ లో చూద్దరు, కొంచెం మాట్లాడతాను ఈరోజు.
యూట్యూబ్ లో ఏంటంటే ఇన్కమ్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి 4000 గంటలు అయిన తర్వాత మానిటైజేషన్ తర్వాత ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. అది 2000 కావచ్చు, 5000 కావచ్చు, 10000 కావచ్చు, 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు. అది వ్యూస్ ని బట్టి వస్తుంది అనమాట, సబ్స్క్రైబర్స్ ని బట్టి రాదు. సబ్స్క్రైబర్స్ తోటి అసలు సంబంధమే లేదు, వ్యూస్ ఎంత మంది వీడియో పెడితే ఎంత మంది చూస్తున్నారు అనే దాని మీదే మాకు డబ్బులు వస్తాయన్నమాట. ఈ డబ్బులు అనేది ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు మీరు ఒక 10000 మంది చూసారనుకో, ఒక్కోసారి $10 వస్తాయి, అంటే 700 రూపాయలు 600 వరకు వస్తాయి. ఒక్కోసారి 10000 మంది చూస్తే 100 రూపాయలు కూడా రావు అనమాట, 50 రూపాయలు కూడా రావు, అలా ఉంటుంది అనమాట. అంటే మీరు ఎక్కువ టైం వీడియో మొత్తం ఫుల్ గా చూస్తే మాకు కొంచెం ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, మీరు స్కిప్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వీడియో చూస్తే మాకు తక్కువ ఇన్కమ్ వస్తుంది. అండ్ వ్యూస్ ని బట్టి 5000 మంది చూస్తే కొంత ఇన్కమ్ వస్తుంది, 10000 మంది, అలా ఉంటుంది అనమాట. అండ్ ఈ మరి ఇండ్లు కొనుక్కుని అపార్ట్మెంట్లు కొనుక్కుని సెటిల్ అయ్యేంత మనీ వస్తుంది అంటే, రియల్ గా చెప్తున్నాను, అంత మనీ అయితే రాదు ఎవ్వరికి. అంత లక్షలు లక్షలు పెట్టి కొనుక్కునేంత మనీ అయితే రాదు. అండ్ దీన్ని నమ్ముకొని అపార్ట్మెంట్లు ఇండ్లు కట్టించుకోలేరు అనమాట యూట్యూబ్. ఎందుకంటే ఈ నెల వీడియోలు చూసారు కదా అని వచ్చే నెల వాళ్ళ పరిస్థితి సేమ్ అలానే ఉండదు. ఇప్పుడు నా పరిస్థితి చూడండి, ఫస్ట్ లో తక్కువ చూసారు, మధ్యలో చాలా ఎక్కువ ఉన్నాయి వైరల్ అయ్యే వీడియోలు బాగా చూసారు, ఇప్పుడు కొంచెం స్లో అయింది నా ఛానల్, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత నా ఛానల్ గ్రో అవ్వచ్చు, అలా ఉంటుంది అనమాట. ఎవరికి ఏ స్టెబిలిటీ ఉండదు యూట్యూబ్ లో. అండ్ ఇంకా కొంచెం 2-3 సంవత్సరాలు మా సీనియర్స్ యూట్యూబర్లు, మా సీనియర్స్ వాళ్ళ ఛానల్స్ కొంచెం పాపులర్ కాబట్టి వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇన్కమ్ వస్తుంది. బట్ మీరు అనుకునేంత ఇండ్లు కట్టుకునేంత ఇన్కమ్ అయితే రాదు. వస్తే 40000, 50000, 60000 అలా వస్తాయేమో, అది కూడా మరి ఒక నెల 30000 రావచ్చు, ఒక నెల 20000 రావచ్చు, ఒక నెల 60000 రావచ్చు, అలా ఉంటుంది అనమాట. స్టెబిలిటీ ఉండదు. నాకు కూడా అంతే, నేను పీక్ గా నాకు ఎక్కువ వచ్చిన ఇన్కమ్ ఈరోజు నేను చెప్తాను, 50+ అంటే 50000 చిల్లర నేను తీసుకున్నాను. తక్కువ ఇన్కమ్ నేను తీసుకుంది అంటే కనుక నాకు తక్కువ వీస్ వచ్చినప్పుడు నేను తీసుకుంది ఏంటంటే 15000 వరకు తీసుకున్నాను. అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను, ఇంక ఇండైరెక్ట్ గా ఇంత నన్ను చెప్పలేను. నాకు వచ్చిన లోయెస్ట్ ఇన్కమ్ 15000 వరకు, హైయెస్ట్ ఇన్కమ్ 50+ 50000+ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను 6-7 నెలల నుంచి తీసుకుంటున్నాను కదా నా శాలరీని, ఇలా ఉంటుంది. ఒకటే టైపు ఉండదు అనమాట, ఎక్కువ మంది చూసినప్పుడు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, తక్కువ మంది చూసినప్పుడు తక్కువ ఇన్కమ్ వస్తుంది. బట్ ఇన్కమ్ అనేది అయితే వస్తుంది. దీన్ని నమ్ముకొని ఇండ్లు ఎవరు కట్టుకోలేరు యూట్యూబ్ నమ్ముకొని. పాపం వాళ్ళని అందరిని మీరు కమెంట్స్ లో కూడా చాలా బాధ పెడతా ఉంటారు, మా డబ్బు మేము చూస్తేనే మీకు వ్యూస్ వస్తున్నాయి, మేము చూస్తేనే మీకు డబ్బులు వస్తున్నాయి, కానీ చాలా కష్టపడతామండి మేము, చాలా చాలా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి అని ఒక డబ్బు ఉంటుంది, డబ్బు రావాలని ఎవరికైనా ఉంటుంది. కానీ మాకు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా, డబ్బు కంటే వ్యూస్ ఎక్కువ వచ్చి మీ కమెంట్స్ వస్తాయి చూడండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది అనమాట. మనీతో అన్ని కొనుక్కోలేము, మనీ ఉంటేనే సర్వస్వం కాదు, రియల్ గా చెప్తున్నాను, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. డబ్బుతోటి ఏది రాదు, మనుషులతోటి. మనకు ఇప్పుడు వ్యూస్ వచ్చి నాకు కమెంట్ వచ్చింది అనుకోండి, డబ్బుల కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది, రియల్ గా చెప్తున్నాను. అలా ఉంటుంది ఈ యూట్యూబ్ లోకి వచ్చాక మనీనే సర్వస్వం కాదు, మనీ కోసమే అందరూ అన్ని చెయ్యరండి, కొంచెం ప్యాషన్ ఉంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట ఇది. అండ్ చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, 2 లక్షలు 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సీనియర్స్. మాకంటే ఏజ్ లో చిన్నవాళ్ళైనా ఛానల్ పెట్టి సీనియర్స్ కాబట్టి సీనియర్స్ అంటున్నాను. వాళ్ళంతా చాలా కష్టపడ్డారు పాపం, వాళ్ళు కొత్తలో వాళ్ళకి మాకన్నా వాళ్ళని చూసి నేర్చుకున్నాము ఎలా ఎడిటింగ్ చేయాలి అన్ని, కానీ వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్ ఇంకా అసలు తెలియదు కాబట్టి వాళ్ళని నేను రియల్ గా ఈ వీడియో రూపంలో చాలా పొగుడుతున్నాను. వాళ్ళ కష్టం నాకైతే ఇప్పుడు సంవత్సరం అయింది, మొన్న ఈ నెలతోటే సంవత్సరం అయింది నేను ఛానల్ పెట్టి. ఈ సంవత్సరానికి నాకు చాలా కష్టం అనిపిస్తుంది రోజు వీడియో పెట్టాలి అని అంటే కనుక, బట్ వాళ్ళు ఇంకా 3-4 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నారు కదా, వాళ్ళ ఓపికకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ వీడియోలో. రియల్ గా చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరూ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి అనమాట. అండ్ యూట్యూబ్ లో రియల్ గా చెప్తున్నాను, మీరు అనుకున్నంత లక్షలు 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 అయితే ఎవ్వరు సంపాదించట్లేరండి, అందరు పాపం చాలా కష్టపడితేనే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే యాడ్స్ వస్తాయి కదా మాకు, కొలాబరేషన్స్ కానీ శారీస్ చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా ఐటమ్స్ చూపిస్తూ ఉంటాం కదా, అది మేము ఎంతో కష్టపడితేనే మాకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. నాకు కూడా చాలా వస్తాయి శారీస్ గురించి, డ్రెస్సెస్ గురించి, నేను అన్ని ఒప్పుకోను. ఎందుకంటే కనుక కొంతమంది ఫేక్ కూడా చేస్తూ ఉంటారు, నేను ఆ యాడ్
చేసి దానివల్ల మీరు ఎవరైనా మోసపోతారనే భయంతో నేను ఒక 50% వాళ్ళని ఒప్పుకోరు. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరో జెన్యున్ అనిపించిన వాళ్ళ ప్రోడక్ట్స్ ని నేను ఓకే చేసి చేస్తా ఉన్నాను. నిన్న ఒక కమెంట్ లో వచ్చింది, అక్క మీరు ఎందుకు ఎక్కువ యాడ్స్ చేయరంటే ఇదే నా ప్రాబ్లం అనమాట. నాకేంటంటే అన్ని వేసుకొని చూపించేసిన నేను ఎక్కువగా వేసుకొని అవన్నీ తీసుకొని ఫ్రీగా తీసుకున్నా కూడా మీకు తెలుసు కదా నేను ఒక టాప్ ఇలా సింపుల్ గా ఉంటాను. అవన్నీ తీసుకొని నేను వేసుకునే పర్సన్ కాదు. మా స్మైల్ పాప కూడా అసలే వేసుకోదు, నేను ఎన్ని కొనిచ్చినా తానే వేసుకోదు. ఇంకా నేను అవన్నీ తీసుకొని నేనేం చేసుకుంటాను కానీ ప్లస్ తీసుకున్నా కూడా వాళ్ళు జెన్యున్ పర్సన్ కాకపోతే మీరు లాస్ అవుతారు బేసిక్ గా. అదొకటి చాలా మంది ఛానల్స్ లో చూస్తున్నాను, వాళ్ళు యాడ్ చేస్తారు ఆ డ్రెస్ చూపించి ఈ డ్రెస్ చూపించి, బట్ అన్ని చేసేస్తారు ఒప్పుకొని. కొంతమంది ఫేక్ అవుతున్నారు ఈ మధ్యలో, అందుకే నాకు చాలా భయం వేస్తుంది. కరెక్ట్ గా జెన్యున్ అయితేనే నేను చేస్తున్నాను అనమాట చూస్ చేసుకొని. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట, యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే అంత ఈజీ పని కాదు, చాలా టఫ్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. మీరు చూడాలి వ్యూని, వీడియో మొత్తం చూస్తే మాకు కొంచెం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, వ్యూస్ పెరిగితే. ప్లస్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో చాలా కొత్త రూల్స్ వచ్చి ఇప్పుడు సజెషన్ లోకి వీడియోస్ వెళ్ళట్లేదు. నా ఛానల్ అయితే అసలు సజెషన్స్ లోకే వెళ్ళట్లేదు, మీ వరకు చాలా మందికి రావట్లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు అలా కొత్త రూల్స్ వచ్చాయి, కొద్ది మంది దగ్గరకే వెళ్తుంది నా ఛానల్, వాళ్లే చూస్తున్నారు 3,000, 2,000, 5,000 ఇంతవరకే చూడగలుగుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఛానల్స్ అయ్యేసరికి యూట్యూబ్ కూడా అందరినీ సజెస్ట్ చేయలేకపోతుంది అనమాట. ఇంత కష్టంతో మేము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎంతో కొంత ఎంకరేజ్ చేసి చూసిన కొద్ది మంది అయినా ఫుల్ వీడియో చూడటానికి ప్రయత్నించండి, ఓకేనా? ఇప్పుడు ఇంకా మీరు లేట్ చేయకుండా వెళ్ళిపోయి జిలేబీని నేను ఎలా చేశాను, ఫన్నీగా ఉంటుంది కొంచెం షేప్, బట్ ఓకే టేస్ట్ మాత్రం సూపర్ అదృష్టం అనమాట. అది చూసేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఐడియా వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీరు చేయండి నీల్మా జిలేబీ రెసిపీ మాత్రం చూసేసేయండి. హా ఈజీ ఈజీగా జిలేబీలు ఎలా తయారు చేసుకునో చూపిస్తాను. ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను చూడండి, ఒక బౌల్ మైదా పిండి. కొలత చూసుకోండి మీరు కరెక్ట్గా తెలిసిపోతుంది. ఒక బౌల్ మైదా పిండికి 1-2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. తప్పకుండా నెయ్యి వేసుకొని కలుపుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఒక బౌల్ మైదా పిండికి 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఈ నేను చెప్పిన కొలత ప్రకారం చేస్తే మీకు పర్ఫెక్ట్ మనకు బండి మీద దొరికేటువంటి జిలేబీలాగే ఉంటాయన్నమాట. ఇలా వేసి పిండిలో నెయ్యి వేసి చక్కగా ఒకసారి కలిపేసుకొని తర్వాత 1-4 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. తప్పకుండా వేయాలి, పెరుగు వేస్తేనే మనకు జిలేబీ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత 1 చిటికేడంతా నేను కలర్ వేశాను, యెల్లో ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్, ఏంటంటే జిలేబీ మనకి కలర్ బాగుంటేనే తినబుద్ధి అవుతుంది కదా, కొద్దిగా కదా ఎప్పుడో ఒక్కసారే కాబట్టి వేసానన్నమాట. ఇలా వేసి ఇలా కొంచెం ఆ పెరుగంతా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎలా ఉండాలంటే మనకి జిలేబీ బ్యాటరు ఇడ్లీ పిండి పట్టుకుంటాం కదా అలా ఉండాలన్నమాట. అటు మరి లూజ్గా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు, కాకపోతే ఉండలు వస్తూ ఉంటాయి. మనం ఇలా ఇప్పుడు నేను అంటున్నాను చూడండి, అలా అనేసి చాలాసేపు కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది, ఉండలు లేకుండా మైదా పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపించాను కదా ఈ జారుడు క్వాంటిటీలో కలుపుకోండి. నాకు కొద్దిగా లూజ్ అయింది బట్ కొంచెం టైట్ ఉన్నా ఏం కాదు పిండి అనేది. ఇలా చూడండి, ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. మీరు మిల్క్ ప్యాకెట్ కవర్ అయినా బాగానే ఉంటుంది అనమాట. ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాటర్లో మనం మళ్ళీ కొద్దిసేపు నానిన తర్వాత 1 పావు స్పూన్ అంతా తినే సోడా ఉప్పు, బేకింగ్ సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ అంతా నిమ్మరసం పిండుకోవాలి. తప్పకుండా ఈ బేకింగ్ సోడాను నిమ్మరసం తప్పకుండా వేయాలి. ఇలా వేస్తేనే మనకి బండి మీద దొరికేటువంటి జిలేబీలాగా కరెక్ట్గా బయట క్రంచీగా లోపల జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇవి వేసి ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా గెంటతో చూడండి నేను ఇలా కలిపేశాను. ఇలా కలిపాక 1 మినిట్ ఆగి ఇంకా మనము పిండిని కవర్లోకి వేసేసుకోవటమే. ఈజీ 5-10 మినిట్స్లో మనకి జిలేబీలు రెడీ అయిపోతాయి అన్నమాట. పిండి కలుపుకోవటం, ఇలా కవర్లో వేసుకోవటం, నూనెలో వేసుకొని కాల్చుకోవటమే. సిరప్ అనేది నా దగ్గర రెడీగా ఉంది, బాదుషా చేసిన తర్వాత మిగిలిన షుగర్ సిరప్ తోటే చేస్తున్నాను. కాకపోతే మీరు షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. పిండి ఇలా వేసుకున్నాక కార్నర్లో కొద్దిగా ఎంత అంటే అసలు లాస్ట్లో కొద్దిగా కట్ చేయండి. ఎక్కువగా కట్ చేస్తే ఏంటంటే లావు వచ్చేస్తాయి అన్నమాట. అలా కట్ చేసుకొని
ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా వేసుకోండి. నాకైతే అంత పర్ఫెక్ట్ గా రౌండ్ గా రాకపోయినా ఏదో ఒకటి జిలేబీ షేప్ లో అయితే వస్తుంది మొత్తానికి. ఎందుకంటే నేను రెగ్యులర్ గా చెయ్యను, అందులో ఇంతకు ముందు బాగా చేసేదాన్ని నేను వీడియోస్ చేయకముందు. ఈ మధ్య అసలు నేను 1 ఇయర్ నుంచి అయితే అసలు చేయలేదు జిలేబీ. నిజంగా చెప్పాలంటే ప్రాక్టీస్ అనేది పోయింది. ఇంతకుముందు బెల్లం జిలేబీలు బాగా చేసేదాన్ని మా వరంగల్లో ఉన్నప్పుడు, అందరికి ఇష్టం నేను చేసినటువంటి జిలేబీలు. ప్రాక్టీస్ పోయేసరికి ఈ షేప్ అవుట్ అయింది. బట్ ఓకే, షేప్ ఎలా ఉన్నా మనకు జిలేబీ ముఖ్యం కదా. ఇలా వేసుకొని వీటిని కొంచెం మంచిగా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. మెత్తగా ఉండకూడదు జిలేబీలు ఎప్పుడైనా కూడా. కొంచెం మనం గెంటను టచ్ చేస్తే కట్ కట్ అనాల, కొంచెం సౌండ్ వచ్చినట్టుగా వస్తేనే అప్పుడు పర్ఫెక్ట్గా జ్యూస్ అనేది పీల్చుకుంటుంది షుగర్ సిరప్. షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మనం 1 బౌల్ మైదా పిండి తీసుకున్నాం కదా, 1 బౌల్ మైదా పిండికి 2 బౌల్స్ షుగరు, అంటే 1 కప్పు మైదా పిండికి 2 కప్పుల షుగర్ పడుతుంది. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోండి. మీరు షుగర్ పాకం చేసేటప్పుడు ఎలా అంటే కొలత, 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకొని 1 స్టింగ్ ఒక్క తీగ పాకం వచ్చే వరకు చేసుకొని దాంట్లో కొద్దిగా 1 అరచక్క నిమ్మరసం పిండుకొని ఇలాచీ పౌడర్ వేసుకుంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను అలా అయిన నా దగ్గర ఉన్నటువంటి షుగర్ సిరప్లో ఇవి బెల్లం అదే జిలేబీలు, బెల్లం అంటున్నాను, ఈ జిలేబీలు కాల్చుకున్నాను కదా, కొంచెం మంచిగా కొంచెం క్రంచీగా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక వాటిని 1 మినిట్ వరకు షుగర్ పాకంలో ఇలా అనేసుకొని తీసేస్తే వేడి వేడి జిలేబీలు ఎమ్మీ ఎమ్మీగా ఉంటాయి. మా హస్బెండ్ ఇప్పుడే ఆఫీస్ నుంచి కూడా వచ్చారనమాట. ఆ రోజు చేసినప్పుడు వేడివేడిగా ప్లేట్లు వేసి ఇచ్చాను. చాలా ఇష్టం మా హస్బెండ్కి జిలేబీలు అంటే. బెల్లం జిలేబీలు అంటే బేసిక్గా చాలా ఇష్టం. గుంటూరులో బాగా ఉంటాయన్నమాట, ఫేమస్ గుంటూరు జిలేబీలకి, బెల్లం జిలేబీలకి. ఈసారి ఎప్పుడైనా నేను పర్ఫెక్ట్గా బెల్లం జిలేబీలు చేసి చూపిస్తాను మీకు. ఈరోజు అయితే ఉన్న షుగర్ పాకంలోనే నేను చేశాను కాబట్టి ఇవి అడ్జస్ట్ చేసేసుకోండి జిలేబీలని. కాకపోతే ప్రాసెస్ మాత్రం ఇదే, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా 10 నిమిషాల్లో మనకు జిలేబీలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఎమ్మి ఎమ్మి జిలేబీలు ఇలా తయారు చేసుకోండి. మీరు కూడా ఈజీగా మీ కిడ్స్కి పెట్టేయండి. ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి, మా హస్బెండ్ అయితే చాలా మెచ్చుకున్నారు. కాకపోతే ఇంకా బెల్లంతో చేయమని అడిగారనమాట ఈసారి. చూడండి, ఇలా క్రంచీగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఐడియా వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీ ట్రెండ్ నీల్మా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్.